సో ఈరోజు నేను వెళ్ళబోయే డెస్టినేషన్ ఇప్పటిదాకా మన యూట్యూబర్స్ అండ్ తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఎవరు వెళ్ళలేని డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాను. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. సో పదండి అండ్ ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. హలో గైస్, నా పేరు చేసుకుని మీరు చూస్తున్నారు జేసీకే బ్లాగ్స్ ఆర్జీ బై. చెప్పాను కదా నేను మొత్తం మేమందరం నలుగురు వెళ్తున్నాం, నాతో పాటు నలుగురు. సో ఆ ముగ్గురు ఎవరనేది మీకు చూపిస్తాను చూడండి. అశోక్ బ్రో, ఈయన గురించి మనం చెప్పక్కర్లేదు. హావ్లాక్ ప్లేయర్ అండ్ మన డిఎస్పి. అందరికీ కెమెరా వ్యూలో హాయ్. అందరికీ నేను ఆల్రెడీ పరిచయం అయిపోయినాయి, బట్ మా వ్యూయర్స్కి మళ్ళీ పరిచయం చేస్తాను అనమాట. చెప్పాను కదా పేర్లు, ముగ్గురులో మధ్యలో వ్యక్తి పెద్ద వ్యక్తి. ఇప్పుడే ఫన్ స్టార్ట్ అయింది. ఈ ఫన్ ఇక్కడ తాగదు, మరో వారం రోజుల దాకా కంటిన్యూ అవుద్ది. సో ఈ ఫన్తో పాటు మనం తిరిగే ప్లేసెస్ అన్నీ మీరు చూడబోతున్నారు. ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చేసుకోండి బ్రో, ప్లీజ్ బ్రో సపోర్ట్ చేయండి బ్రో. చిన్నపిల్లండి బ్రో, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే విన్నారు కదా. సో మన ట్రైన్ వచ్చేటప్పటికి సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ నుంచి చెన్నై వెళ్ళిపోతుంది. అది సర్కార్ ఎక్స్ప్రెస్. సో లోపలికి వెళ్దాం. సో మా బోగి నెంబర్ వచ్చేటికి S7. ఇదే మా ట్రైన్. సో భీమవరం స్టేషన్ అయితే వచ్చింది. రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత భీమవరంలో ఆగాం. సో సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది వీక్లీ 2 టైమ్స్ ఉంటుంది. టూ టైమ్స్లో మనకి తణుకు భీమవరం నుంచి విజయవాడ వెళ్తుంది, విజయవాడ మీదుగా చెన్నై ఎక్స్ప్రెస్. ఇది కాకినాడ పోర్ట్ నుంచి చెన్నై పట్టు వెళ్తుంది. సో విజయవాడ అయితే మనకి 8:10కి రావాలి, బట్ 7:58కి వచ్చేసింది ట్రైన్. అండ్ ట్రైన్ డిలే 48 మినిట్స్ ఉంది, బట్ ఆ 48 మినిట్స్ మొత్తం కవర్ చేశాడు. సో వెల్కమ్ టు విజయవాడ. కానీ విజయవాడ స్టేషన్ గురించి మనం ఆడుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అబ్బా. ఇన్ని ట్రాక్స్ మధ్యలో ఇడ్లీవాడ సంబా. సో భయ్య విజయవాడలో అయితే అడుగు పెట్టాం. తెలుసు రైల్వే ఫుడ్ ఎలా ఉంటుందో. విజయవాడ బ్రిడ్జ్కి అయితే ఎక్కేసాం, స్టార్ట్ అయింది. సో మీకు అక్కడ కనబడుతుంది కదా ఇంద్ర కేలాద్రి అమ్మవారు. మేమైతే డిన్నర్ అయితే చేయాలి. నేను వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అయ్యే అంటారు, అవేం తీసుకోలేదు. ఓన్లీ టిఫిన్ ఇడ్లీ వడ తీసుకున్నాను. టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో. ఇక్కడ టిఫిన్ అయితే అయిపోయింది, డిన్నర్ టైంలో టిఫిన్ చేశాను అనమాట. తిన్న తర్వాత మటుకి టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది. సో ఏదో విజయవాడ దాటిన తర్వాత ఏదో స్టేషన్ ఆపారు సంథింగ్, అండ్ డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా పడుకోవడమే. సో అట్ లాస్ట్ చెన్నై చేరుకున్నాం. మొత్తానికి చెన్నైలో చెన్నై గడ్డ మీద అడుగు పెట్టాం. ఇది ఎగ్మోర్ స్టేషన్. సో ఇప్పటిదాకా నేను చెన్నై అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడ రైల్వే స్టేషన్ చూడగానే నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే రైల్వే స్టేషన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నాకు అంత బాగా నచ్చింది అనమాట చెన్నై రైల్వే స్టేషన్. ఇక్కడ ఉన్న అంబియన్స్ కానీ, సో చాలా అంటే చాలా క్లీన్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదంతా చెన్నై రైల్వే స్టేషన్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే మేము చెన్నై బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఆటోలు మొత్తం అడుగుతారనమాట ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారని. సో మేమైతే అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తాం. ఇక్కడైతే ఆటోలు అయితే చాలా దారుణంగా రేట్లు అయితే అడుగుతున్నారు. సో మొత్తానికి అయితే చెన్నై స్ట్రీట్స్లో చెన్నై రోడ్ల మీద అడుగు పెట్టాం అనమాట. చెన్నై స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఒక రూమ్ అయితే తీసుకున్నాం 1 అవర్కి. 1 అవర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రెష్ అవడానికి ఎంత మాకు ఎంత ఛార్జ్ చేశారనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. అండ్ తెలుగు ట్రావెల్ కమ్యూనిటీలో ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేని బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ అయితే మేము చేయబోతున్నాం. సో అదేంటనేది మీకు ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది. రాజమండ్రి నుంచి చెన్నై అసలు దేనికి వచ్చాను అనేది మీకు తెలుస్తుంది, దేనికి వచ్చాను అనేది నెక్స్ట్ బ్లాగ్ తెలుస్తుంది. సో ఇది వాటి బ్లాగ్. ఐ హోప్ మీ అంతా నచ్చింది నచ్చుతున్నాను. సో మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ వీడియోని అండ్ మళ్ళీ తర్వాత వచ్చే వీడియోలన్నీ షేర్ చేయండి అండ్ వాట్సాప్ స్టేటస్లు పెట్టండి. షేర్ అంటే తెలుసు కదా. సో అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మంచి మర్చిపోకండి. అండ్ ఎప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ జేఎస్కే సెండింగ్ ఆఫ్. జై హింద్.